everyone, welcome back to Sumo Wonders. Andre ela unnaru baunnara ఈరోజు వీడియోలో మీకు నేను అమెజాన్ నుండి తెప్పించిన కొన్ని డ్రెస్సెస్ అలానే జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా చూపిస్తానండి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చండి. సో ఇప్పుడు ఆ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించే ముందు నేను ఒక యాప్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో మనము రెగ్యులర్గా ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తూ ఉంటాం కదండి. అలా చేస్తున్నప్పుడు మనకు మంచి క్యాష్ బ్యాక్ అలానే ఆఫర్స్ వస్తే ఇంకా బాగుంటుంది కదా. సో మీకు అలా రావాలనుకుంటే మీరు పైసా వాపస్ యాప్ ద్వారా మీరు పర్చేస్ చేశారనుకోండి, మీకు మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అలానే ఆఫర్స్ కూడా వస్తాయండి. సో ఈ పైసా వాపస్ అనేది లీడింగ్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్ అండి. ఇందులో కనుక మనం షాపింగ్ చేసినట్టయితే మనకు మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఆ మనీని మనము డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే పేటిఎం వ్యాలెట్ కింద కూడా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ పైసా వాపస్ వెబ్సైట్లో ఏంటంటే మనకి పాపులర్ ఈకామర్స్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, అమెజాన్, మిత్రా, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయండి. సో మీరు ఈ యాప్ ద్వారా మీరు ఈ వెబ్సైట్లలో షాపింగ్ చేస్తే మీకు మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలానే మనకి ఇందులో ఏంటంటే 1500 ఎబో వెబ్సైట్స్ అయితే ఉన్నాయండి. సో హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి పైసా వాపస్లో ఏంటంటే నార్మల్గా 7.8% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు సేల్ అనేది ఉంది కాబట్టి మనకి 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ షాపింగ్ చేయాలనుకుంటే చేయండి పైసా వాపస్ యాప్ ద్వారా. సో మంచి క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తుంది. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నేను పైసా వాపస్ యాప్ది లింక్ అయితే ఇచ్చానండి. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు అందులో ఏ వెబ్సైట్ ద్వారా మీ షాపింగ్ అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు నార్మల్గా షాపింగ్ అయితే చేయొచ్చండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక వెంటనే మీకు ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకైతే వస్తుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే పేటిఎం వ్యాలెట్ కింద కూడా మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ డ్రెస్సెస్ అలానే జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి. అందులో మీకు ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ అనేవి ఇచ్చానండి. ఆ లింక్స్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ అయితే చూపిస్తానండి. మీకు చాలా చాలా బాగుంది డ్రెస్ క్వాలిటీ అనేది. ఇది ఏంటంటే మనకి చూడండి, కొంచెం వెస్ట్రన్ డ్రెస్ టైప్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. చూడండి కంప్లీట్గా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అలా సో ఇక్కడ నెక్ దగ్గర చూడండి మనకి ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. అలానే స్లీవ్స్కి కూడా ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఇచ్చారండి. చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే. సో చూడండి ఇక్కడ మనకి నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఇలా అయితే ఇచ్చారండి, మనము నాట్ వేసుకోవచ్చు. ఇక్కడ కింద చూడండి మనకి ఫ్లేర్ వచ్చేసి ఇంత అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కింద చిన్న చిన్నగా ఇలా కుచ్చుళ్ళ టైప్ ఇచ్చారండి. చాలా బాగుంది ఇది. సో ఇది మనకి ఏంటంటే యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకైతే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా టూర్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇది నేను సైజ్ వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నానండి, నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. క్లాత్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. వచ్చేసి ఇది ఒక కుర్తీ అయితే తెప్పించానండి, ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇది బ్రాండ్ వచ్చేసి ఆరేలియా బ్రాండ్ అండి. ఈ బ్రాండ్వి బాగుంటాయి కుర్తీస్ అన్నీ కూడా. సో చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇలా సిల్వర్ కలర్ జరీతోని మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందండి. అలానే ఇక్కడ మనకి ఫ్రంట్ బటన్స్ ఇచ్చారు. ఈ బటన్స్ అనేవి జస్ట్ 2 ఓపెన్ అవుతాయి, మిగతావి ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటాయండి. మనకి ఈ క్లాత్ ఏంటంటే క్రేప్ టైప్ ఇచ్చారు. మంచి షైనింగ్ క్లాత్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇలా మనకి కాలర్ నెక్ అయితే వస్తుందండి. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. సైడ్కి ఇలా కట్స్ అయితే ఇచ్చారండి. దీనికి లైనింగ్ క్లాత్ అలా ఏమీ రాదు. చూడండి ఆ క్లాత్ షైనింగ్ అనేది మీకు తెలుస్తుంది కదా. సో ఇలా ఆ షైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్కి ఎడ్జ్లో కూడా ఇక్కడ మనకి సిల్వర్తోని ఇలా పైపింగ్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్.
చాలా బాగుందండి. దీనికి మనము కింద వైట్ కలర్ లెగిన్ వేసుకొని వైట్ కలర్ దుప్పటాతో పేరప్ చేసుకుంటే మంచి హెవీ లుక్ అనేది అయితే వస్తుంది. లేదంటే మీరు సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే. సో ఇది నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. నేను ఒక బ్యాంగిల్ అయితే తెప్పించానండి, చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది చూడండి. ఇలా మనకి గోల్డ్ కలర్లో వస్తుంది. ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఇలా మనకి స్టోన్స్ అయితే వచ్చాయండి. ఇక్కడంతా కూడా ఇలా వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇలా సైడ్కి మనకి ఓపెన్ చేసేలా ఇచ్చారు చూడండి. సో ఇలా ఓపెన్ చేయొచ్చు మనము. ఇలా మనం సైడ్కి అయితే ఇలా ఓపెన్ చేయొచ్చు అండి. ఇలా అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంది బ్యాంగిల్ అయితే. సో సింపుల్గా మనము శారీస్ పైకైనా లేకపోతే అంటే ఫ్యాన్సీ శారీస్ పైకి పెట్టుకోవచ్చు, లేదంటే డ్రెస్సెస్ పైకి పెట్టుకున్నా చాలా బాగుంటుంది చూడండి. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందనే చూపిస్తాను మీకు. ఇది చూడండి ఇలా అయితే ఉంది. చాలా చాలా బాగుంది పెట్టుకుంటే. సో మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి ఇలా డిజైన్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటి అయితే తెప్పించానండి. చాలా చాలా బాగుంది చూడండి. ఇలా ఉంటుంది మనకి. ఇదంతా కూడా కంప్లీట్గా గోల్డ్ కలర్తో వచ్చేసి ఇక్కడ స్టోన్స్ అయితే ఇచ్చారండి. సో మెయిన్గా యంగ్స్టర్స్కి అలా పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే మనం కుర్తీస్ పైకి అలా పెట్టుకున్నా కానీ బాగుంటుందండి. సో సైడ్కి ఇలా ఇచ్చారు, మనం ఓపెన్ చేయొచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుందండి. చాలా బాగుంది ఇది. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. దీన్ని క్లియర్ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది చూపిస్తాను మీకు చూడండి. ఇది పెట్టుకుంటే ఇలా ఉంది. చాలా చాలా బాగుందండి. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంటుందండి. మనం కుర్తీస్ పైకి అలా పెట్టుకోవచ్చు. వచ్చేసి ఇలా ఆ టూ బ్యాంగిల్స్ అయితే తెప్పించానండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అనేది చూడండి. ఇలా ఉంటుంది. ఇలా మనకి కంప్లీట్గా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వస్తుంది, అంటే కడా టైప్ అయితే వచ్చాయండి ఇవి. సో ఇలా అయితే ఉంటుంది డిజైను. నేను క్లియర్ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది డిజైన్ ఎలా ఉంది అనేది. సో ఇలా టూ వచ్చాయి. ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అయితే అనిపించిందండి. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. డ్రెస్సెస్ పైకైనా మనము శారీస్ పైకైనా వేసుకోవచ్చు. సింపుల్గా నీట్గా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. మంచి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. చూసారు కదా అండి, అమెజాన్ నుండి తెప్పించిన కుర్తీస్, అలానే ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా. మీకు ఎవరికైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.